దీపావళి వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు పంటల కనీస మద్దతు ధరను పెంచారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏను 3% పెంచారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం 3% డిఏ పెంచింది. జూలై 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. గోధుమ, బార్లీ, శనగ, ఆవాలు, కుసుమలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 6 పంటలకు కనీస మద్దతు ధరను పెంచారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. గోధుమ పంటకు క్వింటాల్కు 150, ఆవాల పంటపై క్వింటాల్కు 300 చొప్పున పెంచింది. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం దిశగా పీఎం అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్కు 35,000 కోట్లు ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రబీ పంట సీజన్కు సంబంధించి నాన్ యూరియా ఎరువులకు 24,475 కోట్ల సబ్సిడీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆవాలకు 300 పెంచగా గతంలో ఎంఎస్పీ ధర 5,650 ఉండగా ఇప్పుడు 5,950కి చేరింది. బార్లీకి క్వింటాల్కు 150 పెంచడంతో గతంలో 1,850 ఉండగా ఇప్పుడు 1,980కి పెరిగింది. శనగలకు క్వింటాల్కు 210 పెంచింది.